రాష్ట్రంలో మరిన్ని భూములు అమ్మేందుకు రెడీ అయింది ప్రభుత్వం 500 ఎకరాలను అమ్మాలని టార్గెట్ గా పెట్టుకుంది వీటితో కనీసం 13500 కోట్లు వస్తాయని అంచనా వేస్తోంది గురువారం జరిగిన కేబినెట్ మీటింగ్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది కొత్త పెన్షన్ల కోసం ఏటా ఆధారంగా 3240 కోట్లు కావాలి ఈ నెలలో రైతు బీమాకు మరో 1500 కోట్లు చెల్లించాల్సి ఉంది ఇందుకోసం భూములమ్మి ఆదాయం రాబట్టుకోవాలని చూస్తోంది ప్రభుత్వం హైదరాబాద్ రంగారెడ్డి సంగారెడ్డి జిల్లాల్లో వేలానికి ప్లాన్ చేసింది స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా ఈ నెల 16న సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమాన్ని నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది మంగళవారం ఉదయం 11:30కు రాష్ట్రవ్యాప్తంగా జాతీయ గీతాన్ని ఆలపించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారుల్ని ఆదేశించారు సీఎస్ సోమేష్ కుమార్ రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ బాధ్యతగా 16న ఈ చారిత్రక కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పారు గోల్కొండ కోటలో 15 ఆగస్టు వేడుకల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు సీఎస్ సోమేష్ కుమార్ హైదరాబాద్ గాంధీ హాస్పిటల్లో తిరంగా ర్యాలీ కన్నుల పండుగగా సాగింది గాంధీ హాస్పిటల్ నుంచి గాంధీ మెడికల్ కాలేజ్ మీదుగా ర్యాలీ తీశారు వైద్య సిబ్బంది డాక్టర్లు నర్సులు ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ 100 మీటర్ల పొడవున జెండాతో కాలేజీ గ్రౌండ్ చుట్టూ తిరుగుతూ జెండా వందనం చేశారు ఇక 75 ఏళ్ల స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా స్వచ్ఛ గాంధీ పేరుతో హాస్పిటల్ని క్లీన్ అండ్ గ్రీన్ గా మారుస్తున్నామని సూపరింటెండెంట్ రాజారావు తెలిపారు బాసర ట్రిపుల్ఐటీలో సీలింగ్ కూలి విద్యార్థికి గాయమైన ఘటనపై గవర్నర్ స్పందించారు విద్యార్థి ధీమత్కు గాయం కావడంతో తీవ్ర మనోవేదనకు గురయ్యానని చెప్పారు తమిళసై ధీమత్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు మరోవైపు క్యాంపస్లో నెలకొన్న సమస్యలపై ఆవేదన వ్యక్తం చేశారు క్యాంపస్లలో కనీస స్థాయిలో భోజనం వసతి కల్పించాలని సూచించారు చదువులపై ఏకాగ్రత సాధించాలంటే యూనివర్సిటీలు కాలేజీలు అందించే సౌకర్యాలు మెరుగుపడాలన్నారు ఎంసెట్ ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ స్కెడ్యూల్ విడుదలైంది సెప్టెంబర్ 6న మొదటి విడత సీట్ల కేటాయింపు ఉంటుందన్నారు అధికారులు ఈ నెల 21 నుంచి రిజిస్ట్రేషన్ 23 నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుందన్నారు ఈ నెల 23 నుంచి సెప్టెంబర్ 2 వరకు వెబ్ ఆప్షన్స్ సెప్టెంబర్ 6 నుంచి 13 వరకు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలన్నారు సెప్టెంబర్ 28 నుంచి 2 విడత కౌన్సిలింగ్ ఉంటుందన్నారు విద్యాశాఖ అధికారులు అక్టోబర్ 4న 2 విడత సీట్ల కేటాయింపు ఉంటుందని చెప్పారు మునుగోడులో ఈ నెల 20న బహిరంగ సభకు ప్లాన్ చేసింది టీఆర్ఎస్ సీఎం కేసీఆర్ హాజరయ్యే బహిరంగ సభా స్థలాన్ని పరిశీలించారు మంత్రి జగదీష్ రెడ్డి కేంద్రంలోని బీజేపీ వైఫల్యాలు టీఆర్ఎస్ పాలనలో జరుగుతున్న అభివృద్ది సంక్షేమంపై సభలో సీఎం స్పందిస్తారని చెప్పారు మంత్రి మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ విజయం సాధిస్తుందన్నారు త్వరలో టీఆర్ఎస్ పార్టీలోకి భారీగా వలసలుంటాయని చెప్పారు టీఆర్ఎస్ లో అసంతృప్తి లేదని ఆశావహులు మాత్రం భారీగా ఉన్నారని చెప్పారు జగదీష్ రెడ్డి మరోవైపు మునుగోడు టీఆర్ఎస్ లో మొదలైన అసమ్మతి కంటిన్యూ అవుతోంది శుక్రవారం చౌటుప్పల్ మండలం దండు మల్కాపూర్ లో అసమ్మతి నేతలు మీటింగ్ పెట్టారు స్థానిక ఆంధోళన మైసమ్మ దేవాలయం దగ్గర ఓ ఫంక్షన్ హాల్లో ముఖ్యమైన నేతలు సమావేశమయ్యారు నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి 300 మంది నేతలు అసమ్మతి మీటింగ్ కు హాజరయ్యారు జగదీష్ రెడ్డి పర్యటన సమయంలో మంత్రితో ఉన్న చాలా మంది నేతలు ఈ మీటింగ్ కు అటెండ్ అవ్వటం హాట్ టాపిక్ గా మారింది మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి టికెట్ ఇవ్వొద్దంటూ నేతలు ఏకగ్రీవ తీర్మానం చేశారు ఈ నెల 21న మునుగోడులో కేంద్ర హోంమంత్రి అమిత్ షా బహిరంగ సభ ఉంటుందని చెప్పారు బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ బండి సంజయ్ మునుగోడు సభ వాయిదా పడిందంటూ జరుగుతున్న ప్రచారంపై క్లారిటీ ఇచ్చారు సంజయ్ శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా నకిరేకల్ నియోజకవర్గంతో పాటు నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం అమ్మనబోల్లో బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర కొనసాగింది యాత్రలో రాష్ట్ర బీజేపీ వ్యవహారాల ఇన్ఛార్జి తరుణ్ చుక్ బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి మాజీ ఎంపీలు జితేందర్రెడ్డి కొండ విశ్వేశ్వరరెడ్డి పాల్గొన్నారు అభివృద్ది కోసమే బీజేపీని ఎంచుకున్నానన్నారు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి తాను రాజీనామా చేసిన తర్వాతే మునుగోడు నియోజకవర్గంలో పెన్షన్లు ఒక్కో గ్రామ పంచాయతీకి 20 లక్షల చొప్పున ఇస్తున్నారని చెప్పారు అమిత్ షాను కలవగానే గట్టుపల్లిని మండలంగా ప్రకటించారని తెలిపారు ఈ నెల 21న బీజేపీలో చేరుతున్నా అన్నారు రాజగోపాల్రెడ్డి ఇవాళ నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలో ఆజాదీ కా గౌరవ యాత్ర చేయనున్నారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి గుడిమల్కాపూర్ నుంచి మొదలయ్యే గౌరవ పాదయాత్రకు పెద్ద ఎత్తున జన సమీకరణ చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు నారాయణపూర్ చౌటుపల్ మండలాల్లో యాత్ర జరగనుంది కాంగ్రెస్ సీనియర్లు జనరెడ్డి భట్టి విక్రమార్క ఉత్తమ్ దామోదర్ రెడ్డి యాత్రలో పాల్గొనున్నారు పార్టీని బలోపేతం చేసిన తర్వాతే అభ్యర్థిని ప్రకటిస్తామని పీసీసీ ఇప్పటికే ప్రకటించింది రేవంత్ త్వరలో అన్ని మండలాల్లో పర్యటిస్తారని చెప్పారు కాంగ్రెస్ నేతలు మునుగోడులో ప్రచారానికి తనను ఆహ్వానం లేదన్నారు పీసీసీ స్టార్ క్యాంపెయినర్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పిలవని పేరటానికి వెళ్లే ప్రసక్తే లేదన్నారు పార్టీలోని ఐపీఎస్ లాంటి పెద్దలే మునుగోడులో గెలిపిస్తారని కామెంట్ చేశారు పార్టీ నుంచి ఒక్కొక్కరిగా వెళ్తున్నా పట్టించుకోవటం లేదని తనను మునుగోడులో అనరాని మాటలు అనిపించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు కోమటిరెడ్డి
రాష్ట్రానికి మరోసారి రైన్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ మరో 48 గంటలు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు వెదర్ ఆఫీసర్లు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో కొన్ని జిల్లాలకు అలర్ట్ సందించారు అల్పపీడన ప్రభావం రాష్ట్రంపై తక్కువగానే ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు నాగార్జున సాగర్ కి వరద ప్రవాహం కొనసాగుతోంది దీంతో 26 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు సాగర్ కు 4,25,000 క్యూసెక్ల ఇన్ఫ్లో కొనసాగుతోంది సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 588 అడుగుల వరకు వరద ప్రవాహం చేరింది దీంతో వచ్చిన నీటిని వచ్చినట్లే కిందికి వదులుతున్నారు సాగర్ నీటి నిల్వ 312 టీఎంసీలు కాగా ప్రస్తుతం 305 టీఎంసీల నీటి నిల్వ ఉందన్నారు అధికారులు భద్రాచలం దగ్గర గోదావరి కూడా వరద ప్రవాహం కొనసాగుతోంది ప్రస్తుతం నీటి మట్టం 52 అడుగులకు చేరుకుంది రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది నీటి మట్టం 53 అడుగులకు చేరుకుంటే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు అధికారులు గోదావరికి 13,98,000 క్యూసెక్ల వరద ప్రవాహం వస్తున్నట్లు అధికారులు తెలిపారు తిరుమల శ్రీవారి ఆలయంలో పున్నమి గరుడ శివ వైభవంగా జరిగింది సర్వాలంకార భూషితుడైన మలియప్ప స్వామివారు దగదగ మెరిసిపోతున్న గరుడ వాహనంపై తిరుమాడ వీధుల్లో ఊరేగారు స్వామివారి దర్శనం కోసం భారీగా తరలివచ్చారు భక్తులు సప్తగిరిలు గోవిందనామ స్మరణతో మారుమోగాయి